రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బోధ్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గురుకుల కళాశాలలో ప్రత్యేక కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిగ్రీ విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు, దూరం, దగ్గర చూపు లోపాలు ఉన్న వారికి మందులతో పాటు ఉచితంగా కళ్ళద్దాలను అందజేశారు. ప్రస్తుత తరుణంలో కంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారని, అటువంటి వారి కోసం ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. తమ కోరిక మేరకు శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా కళాశాలలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులందరికీ కూడా మెడికల్ ఆఫీసర్ వారి బృందం కంటి పరీక్షలను చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కన్ను అనేది చాలా అందరికీ కూడా చాలా ఉపయోగమైనటువంటి ఇది. అంటే కంటి చూపు చాలామంది చూయించుకోకుండా నెగ్లెక్ట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని దృష్టి పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కంటి వెలుగు ప్రోగ్రాం మా దగ్గర కండక్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం.